రామ్ టాక్కి తిరిగి స్వాగతం ఈరోజు మనం మన దేశంలో ప్రజాప్రతినిధుల్లో అత్యంత ధనవంతులు ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎందుకంటే ప్రతి పార్టీ పేదల గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది కదా అసలు ఏ పార్టీ రంగు ఏంటో ఒక్కసారి మనం తెలుసుకుందాం ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఊహాజనితం కాదు ఎలక్షన్ అఫిడవిట్లో అభ్యర్థులు డిక్లేర్ చేసినటువంటి అసెట్స్ సంపద కాబట్టి దీంట్లో మనం ఏమి ఎక్కడ ఏమి అది వాళ్ళు చెప్పింది వాళ్ళ అఫిడవిట్లో ఇచ్చింది కన్సీల్డ్ ఏదైనా ఉంటే మనకు తెలియదు వాళ్ళ అఫిడవిట్లో ఇచ్చిన దాని ప్రకారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ అనేటువంటి వెబ్సైట్లో లోక్సభ ఎంపీలు రాజ్యసభ ఎంపీలు దేశం మొత్తం మీద ఉన్నటువంటి అసెంబ్లీ సభ్యుల ఈ అఫిడవిట్లన్నీ శోధించి పరిశోధించి తయారు చేసినటువంటి జాబితాలు అయితే తేడా ఏంటంటే ఆ వెబ్సైట్లో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలుగా లోక్సభ క్యాంప్ లోక్సభ ఎంపీలకి రాజ్యసభ ఎంపీలకి రాజ్యసభ ఎంపీలుగా ఉంటుంది సమీకృతంగా అన్ని కలిపి ఒక చోట ఉండవు సో నేను చేసిన పని ఏంటంటే ఈ డేటా అంతా కూడా తీసుకొని ఈ మూడు కేటగిరీస్లో కూడా అత్యంత ధనవంతులు ఎవరు అనేది నేను క్రోడీకరించి మీ ముందు పెడుతున్నాను అనమాట ఇది నాకు తెలిసి ఎక్కడా కూడా ఎవరు కూడా ఇలా ఇంటిగ్రేటెడ్గా ఇవ్వాల దీన్ని దాన్ని సపరేట్గా ఇచ్చుకుంటూ వచ్చారు అట్లా ఇంటిగ్రేటెడ్గా ఇచ్చినప్పుడే అత్యంత ధనవంతులు ఎవరు ప్రజాప్రతినిధుల్లో తెలుస్తుంది ఆ పని నేను ఇప్పుడు చేస్తా ఉన్నాను మీకు ముఖ్యంగా ఒక చార్ట్ ఇచ్చాను చూసుకోండి మీరు కూడా దాని ప్రకారంగా వెయ్యి కోట్లకు పైగా నలభై మంది ఉన్నారండి మొత్తం ఇది నేను తీసుకున్న లిస్టు ఇంకా ఉంది చాలా మొత్తం ఇవ్వాలంటే మళ్ళీ మీరందరూ కన్ఫ్యూజ్ అవుతారండి నేను ఆ జోళ్ళకి వెళ్ళలేదు నేను మూడు కేటగిరీలుగా తీ చెప్తున్నా ఇప్పుడు వెయ్యి కోట్లకు పైగా మొత్తం ఆరుగురు ఉంటే ఐదు వందల కోట్లకు పైగా సంపద ఉన్న వాళ్ళు పదిహేను మంది ఉన్నారు దేశవ్యాప్తంగా ఎవరైనా కావచ్చు వాళ్ళు రాజ్యసభ ఎంపీ లోక్సభ ఎంపీ ఎమ్మెల్యే ఎవరైనా కావచ్చు రెండు వందల యాభై కోట్లకు పైగా సంపద ఉన్నవాళ్ళు వాళ్ళు డిక్లేర్ చేసిన అఫిడవిట్ల ప్రకారంగా నలభై మంది ఉన్నారు ఇదండి నేను దీన్ని స్థూలంగా మీకు ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఎందుకంటే పేద ప్రజల గురించి ఎక్కువగా మాట్లాడేటువంటి పార్టీలే ఎక్కువ మంది ధనవంతులకు టిక్కెట్లు ఇచ్చారు మీరు ఇది మర్చిపోవద్దు ఎక్కువగా పేదలను గురించే మాట్లాడే పార్టీలే ఎక్కువ ఎక్కువ ధనవంతులకు టిక్కెట్లు ఇచ్చారు మూడు ఈ మూడు కేటగిరీల్లో నేను చూసినప్పుడు ధనవంతుల లిస్టు ఎక్కువ ఇచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఏం చెప్తుంది రాహుల్ గాంధీ మాట్లాడితే అదాని అంబానీ అని చెప్పి బీజేపీ విమర్శిస్తారు కానీ అత్యంత ధనవంతులకి టికెట్లు ఇచ్చిన పార్టీగా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ ఈ మూడు కేటగిరీలో ఉంది వెయ్యి కోట్ల పై దాంట్లో ఐదు వందల కోట్ల పై దాంట్లో రెండు వందల యాభై కోట్ల పై దాంట్లో ఎక్కడ చూసుకున్నా కాంగ్రెస్ ఈజ్ నంబర్ వన్ పార్టీ ప్రిడామినెంట్ పార్టీ ఏది ఎక్కువ మంది ఎక్కువ రాష్ట్రాల్లో పవర్లో లేకపోయినా మరి దీనికి సమాధానం రాహుల్ గాంధీ చెప్పాల్సి ఉంటుంది అలానే ఇంకా ఇంకా ఎక్కువగా మాట్లాడే పేద ప్రజల గురించి మాట్లాడే పార్టీ ఆప్ ఆప్కు ఉన్నదే రెండు రాష్ట్రాలు అధికారం కానీ ముగ్గురు ధనవంతులకు ఇచ్చారు ఈ నలభైలో ముగ్గురు ఆప్ నుంచి ఉండటం జరిగింది సరే వైఎస్ఆర్ సిపి అయితే ఇంకా అసలు చెప్పాల్సిన పనే లేదు మొత్తం కలిపి చూసుకున్నప్పుడు వైఎస్ఆర్సిపి నలుగురు ఉన్నారు వైఎస్ఆర్సిపి అంటే టీడీపీ కూడా నలుగురు ఉన్నారు అంటే సీఎం రమేష్ని యాక్చువల్గా నా దృష్టిలో ఆయన టీడీపీ కింద లెక్క అది కలుపుకుంటే నలుగురు అవుతారు సో మొత్తం చూసుకున్నప్పుడు ఈ దీంట్లో చూసుకునేటట్టయితే ఏ పార్టీ మీరు పేద ప్రజల గురించి ఎక్కువ మాట్లాడితే ఆ పార్టీలకే ఎక్కువది ఉంది ఎందుకంటే బీజేపీని గురించి అందరూ అంటారు అదాని సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేసి నేను దాని గురించి ఆ టాపిక్లోకి వెళ్ళాలి ఎలక్షన్ ఎలక్టోరల్ బాండ్స్ ఎక్కువ ఎక్కువ అమౌంట్ బీజేపీ కలెక్ట్ చేసి ఉండొచ్చు దానివల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను పార్టీకి డబ్బులు వసూలు చేశారు కానీ టికెట్ల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి ధనవంతులకి టికెట్లు ఇచ్చే దాంట్లో గా చూసుకున్నప్పుడు బీజేపీ బెటర్ పార్టీగా అనిపించింది ఎందుకంటే పదిహేడు రాష్ట్రాల్లో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ కన్నా తక్కువ సీట్లు ఇచ్చింది అదే అసలు ఫస్ట్ వెయ్యి కోట్ల పైన ఉన్న వాళ్ళలో ఒక్కరు కూడా బీజేపీ వైపు లేరు సో ఇది మనం చూసుకోవాల్సింది అట్లానే రాష్ట్రాల వారిగా చూసుకున్నప్పుడు ఇక్కడ కూడా సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఉన్నాయి అన్నమాట రాష్ట్రాల రాష్ట్రాల వారిగా చూసుకున్నా కూడా మొత్తం మహారాష్ట్ర మరి సంపద ఎక్కువ ఉంది కదా అన్నిటికన్నా ఎక్కువ సంపద ఉన్నది మహారాష్ట్ర కదా జీడిపి కూడా ఎక్కువ ఉంది మహారాష్ట్రనే కదా అయినా అక్కడ లేరండి ఎక్కువ ఎక్కడ ఉన్నారు ఒకే కర్ణాటకలో ఒక మ్యారేజ్ సంపద ఉందనుకుందాం ఆంధ్రాలో ఏముందండి ఆంధ్ర స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం పెద్ద ఆందోళన చేసినటువంటి ఆంధ్ర అతి పెద్ద రెండవ రాష్ట్రం సంపద ధనవంతులు ధనవంతులు ప్రజాప్రతినిధులుగా ఉన్న రాష్ట్రం కర్ణాటక మొదటదైతే రెండోది ఆంధ్ర తెలుసా ఈ రెండు కలిపి నలభై మందిలో ఇరవై మంది పార్లమెంట్ ఇరవై మంది ప్రజాప్రతినిధులు ఈ రెండు రాష్ట్రాలయ్యాయి కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ ఇది పరిస్థితి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు పేద ప్రజల గురించి సంక్షేమ పథకాలు అని చెప్పి అసలు దైవ భక్తులు వాళ్ళు పేదలకి దేవుళ్ళలాగా ప్రజల ముందు పోజులు పెడతా ఉంటారు అట్లనే ఎందుకంటే అంటున్నా అంటే కర్ణాటకలో ఇటీవల కాంగ్రెస్ అసలు పేదలకి అది ప్రతినిధిలాగా బీజేపీ ధనవంతుల పార్టీలాగా అవినీతి పరుల పార్టీలాగా ఒక ప్రొజెక్షన్ పర్సెప్షను బిల్డప్ చేసుకోగలిగింది ఆ దేశంలో రాష్ట్రంలో ముఖ్యంగా కర్ణాటకలో వాస్తవానికి ఎక్కువ మంది కాంట్రాక్టర్లకి దాని టికెట్లు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో సో దాన్ని చెప్పదు దాన్ని ప్రజలు కూడా ఏంటంటే అలవాటు పడిపోయారు మీడియాలో చెప్పేదానికి పార్టీలు చెప్పేదానికి అలవాటు అయిపోయారు అలాగే ఇంకొకటి నాకు అర్థమైంది ఆంధ్రాలో ఎంతగా డబ్బులు మయమైపోయిందంటే ఇప్పటి ముఖ్యమంత్రి ఇంతకు ముందు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా టాప్ పదిహేను ధనవంతుల లిస్టులో ఉన్నారండి ఇంకా చెప్పండి నాకు అర్థం కాదు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు ఎంతగా పోయిన ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి ఇద్దరు టాప్ ధనవంతుల లిస్టులో పదిహేను మందిలో దేశం మొత్తం మీద ఉన్న వాళ్ళలో వీళ్ళిద్దరు ఉన్నారు మోడీ మీద విరుచుకుపడే ఇద్దరు సీనియర్ అడ్వకేట్స్ అభిషేక్ సింగ్ మన్సంఘ్వి కపిల్ సిబ్యాల్ పేరుకి ఇండిపెండెంట్ ఆయన అంతరాత్మ ఆయన మనసంతా కాంగ్రెస్ వీళ్ళిద్దరూ కూడా అత్యంత ధనవంతుల్లో పదిహేను మందిలో ఉన్నారు తర్వాత కర్ణాటక ఉప ముఖ్యమంత్రి చూడండి వీళ్ళు ఎట్లా ఉన్నారండి అత్యంత ధనవంతులైన మొదటి ఐదుగురు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నారు అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి మొత్తం అత్యంత ధనవంతులు దేశం దేశం మొత్తం మీద అత్యంత ధనవంతుడు ప్రజాప్రతినిధి ఎవరు ఉన్నారంటే తెలంగాణ నుంచి పార్దసారథ్ రెడ్డి సరే తర్వాత నెక్స్ట్లో ఉందే ఆంధ్రప్రదేశ్ అయోధ్యరామిరెడ్డి సరే మొత్తం మిగతా ముగ్గురు అంటే ఫస్ట్ టాప్ ఫైవ్లో కర్ణాటక అందులో డీకే శివకుమార్ కూడా మూడో వ్యక్తి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి మూడవ ర్యాంకులో ఉంటే చంద్రబాబు నాయుడు ఏడవ ర్యాంకు జగన్మోహన్ రెడ్డి పదమూడవ ర్యాంకు టి సింగ్దేవ్ ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి పదిహేనవ ర్యాంకులో ఉన్నారండి వీళ్ళు మనకి ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రుల స్థాయి ఇది తర్వాత ఆంధ్రా నుంచి ఎనిమిది మంది ఉన్నారండి అయోధ్య రామిరెడ్డి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నత్వాని పరిమాల్ కే రామకృష్ణరాజు గల్లా జయదేవ్ నందమూరి బాలకృష్ణ సిఎం రమేష్ ఎనిమిది మంది ఆంధ్ర నుంచి ఉన్నారు దేశంలోనే అత్యంత ధనవంతులు పార్దసాగర్ రెడ్డి ఇదండి మొత్తం ఇప్పుడు నేను వివరాల్లోకి మీకు క్విక్గా మీకు చార్ట్లు ఇస్తున్నా కాబట్టి చాలా వరకు మీకు కవర్ అవుతాయి చార్ట్ వన్లో నలభై మంది ఎవరు అనేది మొత్తం వివరాలు ఇచ్చారు మీరు వివరాలు కావాలనుకుంటే ఆ చార్ట్లో చూసుకుంటే ప్రతి వ్యక్తి రెండు వందల యాభై కోట్ల పైగా ఎవరయో మొత్తం తెలుస్తుంది వాటినే నేను కొంచెం విఫలంగా మూడు కేటగిరీలుగా మీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను వెయ్యి కోట్లకు పైబడిన వారు చూసుకుంటే మొత్తం ఆరుగురండి ఎక్కడి నుంచి వచ్చారని చూసుకుంటే అసెంబ్లీ నుంచి ముగ్గురు రాజ్యసభ నుంచి ఇద్దరు లోక్సభ నుంచి ఒకరు ఏ పార్టీ నుంచి వచ్చారని చూసుకుంటే కాంగ్రెస్ నుంచి ఇద్దరు బీఆర్ఎస్ వైఆర్ఎస్ వైఎస్ఆర్సిపి సమాజ్వాదీ పార్టీ ఇండిపెండెంట్స్ ఒక్కొక్కరు బీజేపీ నుంచి ఒక్కరు కూడా లేరు ఏ రాష్ట్రం నుంచి అని చూసుకుంటే కర్ణాటక మూడు ఆంధ్ర తెలంగాణ యూపీ నుంచి ఒక్కొక్కరు సరే ఐదు వందలకు పైబడిన వారు చూసుకుంటే మొత్తం పదిహేను మంది ఏ సభ నుంచి అంటే అసెంబ్లీ నుంచి తొమ్మిది మంది రాజ్యసభ నుంచి నలుగురు లోక్సభ నుంచి ఇద్దరు ఏ పార్టీ నుంచి అని చూసుకున్నప్పుడు కాంగ్రెస్ ఆరుగురు బీజేపీ ఇద్దరు వైఎస్ఆర్సిపి ఇద్దరు ఇండిపెండెన్స్ ఇద్దరు బిఎ బీఆర్ఎస్ సమాజ్వాది పార్టీ తెలుగుదేశం నుంచి ఒక్కొక్కరు ఏ రాష్ట్రం నుంచి అని చూసుకున్నప్పుడు కర్ణాటక నలుగురు ఆంధ్ర ముగ్గురు యూపీ ఇద్దరు తెలంగాణ గుజరాత్ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి ఒక్కొక్కరు చూడండి తర్వాత మొత్తం రెండు వందల యాభై కోట్ల మందికి పైబడిన వాళ్ళు నాలుగు నలభై మంది ఉన్నారు ఇది చూసుకున్నప్పుడు అసెంబ్లీ నుంచి ఇరవై మంది రాజ్యసభ నుంచి పదమూడు లోక్సభ నుంచి ఏడు ఇక ముఖ్య ఇంకా కొంచెం వివరాల్లోకి వెళ్తే దీంట్లో ముఖ్యమంత్రి ఒకరు మాజీ ముఖ్యమంత్రి ఒకరు ఉప ముఖ్యమంత్రులు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రులు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఒకరు నకుల్నాథ్ కమల్నాథ్ కొడుకు తర్వాత సీనియర్ అడ్వకేట్లు ఇద్దరు సినీ ప్రముఖులు ముగ్గురు అంటే నాకు తెలిసే జయా బచ్చన్ ఇంకా ఇద్దరు ఉన్నారు దాంట్లో ఇచ్చాను లిస్టులో చూసుకోండి నందమూరి బాలకృష్ణ ఇంకొకరు కూడా ఉన్నారు ముగ్గురు తర్వాత పారిశ్రామికవేత్తలు వచ్చి నేను కరెక్ట్గా ఇవ్వలేదు నాలుగు పైగా అని రాశాను యాక్చువల్గా ఇది ఎక్కువ నెంబరే ఉండే అవకాశం ఉంది ఏ పార్టీ నుంచి అని చూసుకుంటే కాంగ్రెస్ నుంచి పన్నెండు బీజేపీ నుంచి పదకొండు వైఎస్ఆర్సిపి నుంచి నలుగురు ఆప్ నుంచి మూడు తెలుగుదేశం నుంచి మూడు స్వతంత్రులు మూడు బీఆర్ఎస్ ఒకటి సమాజ్వాది పార్టీ ఒకటి ఎన్సిపి ఏపీ ఒకటి అజిత్ పవార్ అనమాట జనతా ఎస్ ఒకటి ఏ రాష్ట్రం నుంచి కర్ణాటక పన్నెండు ఆంధ్ర ఎనిమిది గుజరాత్ నాలుగు మహారాష్ట్ర మూడు యూపీ మూడు మధ్యప్రదేశ్ రెండు మచ్ పంజాబ్ రెండు తెలంగాణ పంజ పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ తమిళనాడు హర్యానా ఢిల్లీ నుంచి ఒక్కొక్కరు ఈ మొత్తం లిస్టులో మీకు అర్థమైందండి అత్యంత ధనవంతులు అసెంబ్లీలో ఎక్కువ ఉన్నారు పార్లమెంట్ కన్నా కూడా ఒకవేళ పార్లమెంట్ చూసుకుంటే అత్యంత ధనవంతులు రాజ్యసభలో ఎక్కువ ఉన్నారు లోక్సభలో తక్కువ ఉన్నారు ఇది మనకు అర్థమవుతూ ఉంది సో మొత్తం మీద ఏంటంటే నా పాయింట్ ఏంటంటే మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే పేదలను గురించి ఎక్కువగా పార్టీలు మారుతున్నాయి కానీ ధనవంతులకి టికెట్లు ఇచ్చే దాంట్లో పోటీలు పడుతున్నాయి ఇది ఒక విశ్లేషణ మీకోసం ఒక రికార్డుగా మీకు అనేది కూడా ఈ విశ్లేషణ మీ ముందు పెట్టడం జరిగింది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి